बॉयलर वेंकीज फार्म हाउस अब बेला शहर के मोहब्बतपुर शिवार में। ताजा खाओ, सस्ता खाओ और अच्छा खाओ। हमारे पास पेपर रेट से 5% कम दाम में मिलेगा वेंकीज चिकन। थोक और चिल्लर विक्रेता सादिक शेख, हमसे संपर्क करें। असलम चिकन सेंटर बेला, मोबाइल नंबर 7095221518 और असलम मोबाइल नंबर 9182120126। होलसेल फार्म हाउस पर मिलेगा और रिटेल असलम चिकन सेंटर पर। एक बार अवश्य पधारे और हमें सेवा का मौका दे सादिक शेख। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं अभिषेक इस्माइल। बेला शहर में आज आरएसएस के तत्वाध्यान में तेलंगाना मुक्ति दिवस बड़े पैमाने पर शिवाजी चौक में मनाया गया। इस संदर्भ में आरएसएस के कार्यकर्ता विलास रेड्डी ने कहा कि देश तो 15 अगस्त 1947 में ही आजाद हुआ था, लेकिन हैदराबाद 13 महीने के बाद निजाम शासन से मुक्त हुआ। निजाम शासन का अत्याचार दिन ब दिन बढ़ रहा था। उस वक्त के गृह मंत्री वल्लभ भाई पटेल ने उन्होंने पुलिस की मदद से हैदराबाद को निजाम के शासन से मुक्ति दिलाई। इस कार्यक्रम में विलास रेड्डी, बेला आरएसएस प्रमुख रामू भरकाड़े, मुरलीधर ठाकरे, दत्ता निकम, जीवन, गणेश बोंगिनवार, संजय, प्रमोद, राकेश कुंडलिक, सीनू मौजूद थे। నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో। ఈరోజు నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలు, ఎందుకంటే యావత్ భారతదేశంలో 15th August 2021 నుంచి 15th August 2022 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరం పాటు 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనము అమృతోత్సవాలు జరుపుకోవడం జరిగింది। భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆ సందర్భంగా 74th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 75th వరకు అంటే 15th August నుంచి 22nd 15th August వరకు ఈ సంవత్సరం పాటు అమృతోత్సవాలు జరుపుకోవడం జరిగింది। కానీ తెలంగాణకు స్వాతంత్రం 15th August 1947 లో రాలే। తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1948 17th September 1948 లో అంటే 13 నెలల 2 రోజుల తర్వాత 13 మహీనే 2 దిన్ కే బాద్ తెలంగాణకు విమోచన్ మిలా, విముక్తి మిలా ఫ్రమ్ నిజాం సర్కార్। క్యూ లేట్ హువా ఇస్కే బారే మే సబ్ లోగోంకో మాలూమ్ రేనా చాహియే, యే అప్నా తెలంగాణ హిస్టరీ హై ఇస్కే బారే మే సబ్ లోగ్ మాలూమ్ కర్ లేనా చాహియే, తెలుసుకోవాలా దీని గురించి, హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మన దేశంలో చరిత్రను వక్రీకరించి రాశారు, చరిత్రని నిజమైన చరిత్రను ఉన్నదున్నట్లు అప్పుడు చెప్పడం జరగలేదు, దాన్ని వక్రీకరించారు కాబట్టి చరిత్ర వక్రీకరణ హువా ఇస్లియే సబ్ లోగోంకో మాలూమ్ కర్ లేనా చాహియే। అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది। స్వీకరించిన తర్వాత అప్పుడు భారతదేశంలో 47 స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి, 565 సంస్థానే 560 సంస్థానాలు ఉన్నాయి, అందులో దాదాపు 552 సంస్థానాలు
జస్ట్ పర్సువేషన్ ద్వారా మొత్తం భారత యూనియన్ లో విలీనం కావడానికి అంగీకరించడం జరిగింది. అందరూ చిన్న చిన్న రాజులు కూడా 562 సంస్థానాలు మొత్తం భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించిన తర్వాత ఒక 3 సంస్థానాలు మాత్రం మిగిలిపోయి వాళ్ళు ఒప్పుకోలే. ఒకటి హైదరాబాద్ సంస్థానము, రెండోది జునాగఢ్ సంస్థానము, మూడోది కాశ్మీర్ సంస్థానము.